సిబిఐ ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులో కొనసాగుతోంది విచారణ. విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై నేడు వాదనలు వినిపించబోతున్నారు. సిబిఐ కేసుతో సంబంధం లేకుండా విచారణ జరపాలని ఈడీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈడీ చార్జ్షీట్లలోని నిందితులందరి వాదనలు వినాలని కోర్టు నిర్ణయించింది. నేడు కూడా విచారణ కొనసాగుతుంది. ఇరు వాదనలు వింటోంది కోర్టు. రైట్, ఇక ఈడీ చార్జ్షీట్లోని అంశాలకు సంబంధించి నేడు కూడా ఇరు వాదనలు వినబోతుంది కోర్టు. ఇక ఈ నేపథ్యంలో కోర్టు కొన్ని వాదనలు వినబోతుంది. సిబిఐ ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్పై కూడా నేడు వాదనలు వినబోతుంది కోర్టు. దీనికి సంబంధించి ఇరు వాదనలు వింటుంది. సిబిఐ కేసుతో సంబంధం లేకుండా విచారణ జరపాలని ఈడీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఈడీ చార్జ్షీట్లలోని నిందితులందరి వాదనలు వినాలని కోర్టు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వాదనలు వింటుంది కోర్టు. నేడు కూడా ఈ నేపథ్యంలో ఇరు వాదనలు వినబోతుంది. విచారణ కొనసాగుతోంది.